కాశ్మీర్ సమస్యకి సంబంధించినటువంటి సరే రకరకాలైనటువంటి వాదనలు ఉంటుంటాయి మూడు రకాలైనటువంటి అంశాలు మాత్రం ఖచ్చితంగా చర్చనీయ అంశం అసలు కాశ్మీర్ వివాదం ఈ స్థాయిలో రావడానికి సంబంధించినటువంటి పరిస్థితికి కారణాలు అత్యంత అంశాలంటే దాన్ని పరిష్కరించడానికి అవకాశాలు వచ్చి చెడగొట్టుకున్నటువంటిది మూడు తప్పిదాలు జరిగినాయి కాశ్మీర్ చరిత్రలో మొట్టమొదటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో నెహ్రూ టు కాశ్మీర్ షూ టు యుఎన్ డిస్పైట్ మహారాజా హరిసింగ్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆ రోజున భారతదేశంలో కలుపుకుంటానని నేను రాసి ఇచ్చినప్పుడు కలిపేసుకుంటే అయిపోయిండే అది సింపుల్గా కానీ కలుపుకోలేకుండా దాన్ని తీసుకెళ్ళి ఐక్యరాజ్యసమితిలో పెట్టి చివరికి అది కాస్త ఫ్లెబిసైట్ అని ఐక్యరాజ్యసమితి చెప్పేదాకెళ్ళి ఈ లోపుగా పాకిస్తాన్ దాంట్లో పావు వంతు నలభై శాతం భూభాగాన్ని ఆక్రమించేసుకుంటే అక్కడ ఎవరైతే భారత్కి మద్దతుకుంటారో వాళ్ళందరి ప్రాణాలు తీసింది లక్షల మంది ప్రాణాలు తీసింది ఆ సందర్భంలో కూడా ఇక్కడ ఈయనేమి డెసిషన్ తేయాల్చకుండా ఉండటం వల్లే సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు వచ్చి కాశ్మీరుని జోక్యం చేసుకోవడం వల్ల ఈ మిగిలిన కాశ్మీర్ భూభాగం అయినా మన దగ్గర ఉండింది లేకపోతే కనుక అస్సలు ఉండేది కాదు ఇది మొట్టమొదటి చారిత్రక తప్పిదం ఆనాడు చేసింది రెండవది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజీవ్ గాంధీ టైంలో కాంగ్రెస్ పార్టీని అక్కడ ఎలా అయినా సరే గెలిపించాలి తన గొప్ప కోసం అని చెప్పేసి ఫరూక్ అబ్దుల్లా కోరినటువంటి విధంగా ఎలక్షన్ నిర్వహించారు ఆ సందర్భంలో ఓపెన్గా తీవ్రవాదులు కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చారు తీవ్రవాద సంస్థలు కానీ తీవ్రవాదులు కానీ డైరెక్ట్గా రాజకీయాలలోకి తీవ్రవాదుల ఎంట్రన్స్ ఫస్ట్ టైం జరిగింది చివరికి అక్కడ రిగ్గింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా జరిగినాయి అన్నమాట అదే తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాశ్మీర్ గవర్నర్ జగ్మోహన్ ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేశారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన అక్కడ మిలటరీ అవసరం ఉంది పర్టికులర్గా ఆ ప్రాంతంలో మనం గనక ఇప్పుడు వీళ్ళు ఫరూక్ అబ్దుల్లా బ్యాచి నిదానంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు ఇప్పుడు తీవ్రవాదులు అనేటువంటి వాళ్ళు కాశ్మీర్లో అదే పాకిస్తాన్లో ఎట్లయితే సైన్యం బదులు అదే సైన్యమే నడుపుతుందో ప్రభుత్వం బదులు అట్లాగే ఐఎస్ఐ నడుపుతుందో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు అదే అదేవిధంగా ఇక్కడ కూడా తీవ్రవాదులే ప్రభుత్వాలని నడిపేటువంటి పరిస్థితి వచ్చింది దీని విషయంలో అర్జెంటుగా మిలిటరీ యాక్టివిటీ అవసరం అంటే ఆ రోజున దాన్ని పట్టించుకోలేదు ఆయన దాని ఇంపాక్ట్ ఏంటంటే ఆ సందర్భంలో కాశ్మీరీ పండిట్ల ఊచకోత జరిగింది వేలాది మందిని ప్రాణాలు తీశారు ఆస్తులు లాక్కున్నారు ఎందుకు అంటే ఎప్పటికైనా మళ్ళీ ఫ్లెబ్సైట్ జరిగితే కనుక పాకిస్తాన్ అనుకూలలు ఉండాలి మతపరంగా వాళ్ళకి పాజిటివ్ ఉండాలి సేమ్ టైం మిగతా వాళ్ళు అక్కడ ఉండకుండా ఉంటే వాళ్ళ ఆస్తులు కుట్రగొట్టి అత్యాచారాలు చేసి తీవ్రమైనటువంటి అరాచకాలు చేసి ఆ సందర్భంలో మూడవ తప్పిదం ఈ మూడు తప్పిదాల పరాకాష్ట కాశ్మీర్ అనేది రావణ కాష్టంగా మిగిలిపోయి అక్కడ నిత్యం భారత వ్యతిరేక శక్తులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఒక ఉగ్రవాద కర్మాగారంగా తయారు చేసి భారతదేశంలో జరిగిన ప్రతి పేలుడికి కారణం వాళ్ళే భారతదేశంలో జరిగినటువంటి ప్రతి దుర్ దుర్మార్గానికి ధ్వంసానికి కారణం వాళ్ళే ఈ మూడు తప్పిదాలు కనుక జరగకపోయి ఉంటే ఇవాళ ఈ బిల్లు అవసరం ఉండేది కాదేమో